వెల్కమ్ టు పివిఆర్ఎం టిప్స్ అండ్ రెసిపీస్. పివిఆర్ఎం రెసిపీస్లో కండెన్స్డ్ మిల్క్ని ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాము. కొన్ని రకాల స్వీట్ రెసిపీస్లో, ఐస్ క్రీమ్ ప్రిపరేషన్స్లో, కేక్ ప్రిపరేషన్స్లో ఈ కండెన్స్డ్ మిల్క్ని మనం యూస్ చేసుకుంటాము. అస్తమానం బయటకు వెళ్ళి మార్కెట్లో కొనే పని లేకుండా ఈ విధంగా ఇంట్లో కండెన్స్డ్ మిల్క్ని చేసి పెట్టుకోవచ్చు. కండెన్స్డ్ మిల్క్ని చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక దలసరి పాన్ పెట్టుకోవాలి. ఆ గిన్నె యొక్క మందం చాలా దలసరిగా ఉండాలి. ఈ విధంగా ఉండడం వల్ల పాలు అడగంటకుండా ఉంటాయి. ఇందులో ఒక హాఫ్ లీటర్ చిక్కటి పాలని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ ప్యాకెట్ పాలు అయితే ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకుని యాడ్ చేసుకోవాలి. ఇందులో 1/4 టేబుల్ స్పూన్ ఈటింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా సోడా యాడ్ చేయడం వల్ల పాలు తొందరగా చిక్కుపడతాయి, అదేవిధంగా ఇరుగుపోకుండా ఉంటాయి. పాలు పైన తొరక కట్టకుండా కింద అడుగుకి అంటుకోకుండా జాగ్రత్తగా ఈ విధంగా కలుపుతూ బాయిల్ చేసుకోవాలి. పాలు మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో 1 1/4 కప్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ అంతా కూడా బాగా మెల్ట్ అయ్యేటట్టు ఒక స్పాచులాతో ఈ విధంగా కలుపుతూ ఉండాలి. పాలు ఇలా కలిపేటప్పుడు పైకి పొంగుతూ ఉంటాయి. అలాంటప్పుడు కొంచెం స్పీడ్గా కలుపుతూ మంటని బాగా తక్కువగా పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా కలుపుతూ ఉంటే పొంగే పాలు మళ్ళీ అడుగుకి వెళ్తాయి. ఇదే విధంగా ప్రాసెస్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఈ పాలు మొత్తం బాగా చిక్కపడడానికి కనీసం 1 అరగంట టైం పడుతుంది. యాడ్ చేసుకున్న షుగర్ మొత్తం మెల్ట్ అయ్యి ఈ విధంగా పాలు మరుగుతున్నప్పుడు కలర్ చేంజ్ అయ్యి కాస్త ఈ విధంగా ఎల్లోయిష్ కలర్కి వస్తాయి. ఇప్పుడు ఇదే విధంగా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఈ కండెన్స్డ్ మిల్క్ని తయారు చేసేటప్పుడు కండెన్స్డ్ మిల్క్ బాగా ప్రిపేర్ అవ్వాలంటే బాగా కలుపుతూ ఉండాలి. కొంచెం కొంచెంగా కలర్ చేంజ్ అవుతూ ఉండడం మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. కాస్త థిక్ కన్సిస్టెన్సీ రాగానే, అంటే కాస్త జ్యూసీ కన్సిస్టెన్సీ రాగానే మనం ఈ కండెన్స్డ్ మిల్క్ ప్రిపేర్ అయినట్టు గమనించాలి. చూసారు కదండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో. ఈ విధంగా వచ్చినప్పుడు ఒకసారి చేత్తో పట్టుకుంటే కొద్దిగా స్టిక్కీగా అంటుకుంటే సరిపోతుంది. మరి దిగపాకంలాగా అలా రాకూడదు. ఆ విధంగా వస్తే మిల్క్ మనకి థిక్గా అయిపోతుంది. కొంచెం పల్చగా లైట్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారు కదండి చక్కటి కండెన్స్డ్ మిల్క్ మనం ఇంట్లోనే రెడీ చేసుకున్నాము. ఈ విధంగా చేసి పెట్టుకున్న తర్వాత ఇది చల్లారాక ఒక ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1-10 రోజుల వరకు నిలువ ఉంటుంది. ఏ స్వీట్ రెసిపీస్లో అయినా, కేక్ ప్రిపరేషన్స్, ఐస్ క్రీమ్ ప్రిపరేషన్స్ ఇలాంటి వాటిలో ఈ రెసిపీని మనం యూస్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ కండెన్స్డ్ మిల్క్ ప్రిపరేషన్ ప్రాసెస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.